హాయ్ వ్యూస్. చిన్నప్పుడు పసిబిడ్డ ఏడిస్తే తల్లి తన పొత్తిళ్ళలోకి తీసుకొని జోజో నాన్న ఏడవకరా నాన్న అని చెప్పేసి ఆ బిడ్డకి పాలిచ్చి జోగొట్టి నిద్రపుచ్చుతుంది. నిద్ర లేచిన తర్వాత ఆ బిడ్డ ఆడుకుంటూ ఉంటే చూసి మహదానందపడుతుంది. కానీ ఈళ్ళొచ్చిన బిడ్డ హఠాత్తుగా గుండెపోటుతో ఆ తల్లి ఒడిలోనే కన్ను మూస్తే ఆ బిడ్డ ఎందుకు కన్ను మూశాడో ఆ తల్లికి తెలియట్లా. గుండెపోటుతో మరణించాడో, సొమ్మసిల్లు పడిపోయాడో, లేదంటే తిన్న బాత్తో అలా కాసేపు అలా రెప్పవాల్చాడో తెలియటంలా. ఆ చదువుకుని తల్లికి ఏం అర్థం కావటంలా. పసిబిడ్డ అయితే ఏదో విధంగా తన ప్రయత్నం తను చేశాడు. పెద్ద బిడ్డగా ఎందుకు ఇలా తన ఒడిలో పడిపోయాడంటే ఆ తల్లికి తెలియలా. అయ్యా నా బిడ్డ పడిపోయాడు, అయ్యా నా బిడ్డ మాట్లాడతలే, రెండయ్యా రెండయ్యా అంది. ఇదంతా జరిగింది హాస్పిటల్ పరిధిలోనే. డాక్టర్లు వచ్చి చూసి, అమ్మా నీ బిడ్డ లేడమ్మా, చనిపోయాడమ్మా అని చెప్పారు. ఆ తల్లి పడ్డ వేదనందు చూశారండి, ఈరోజు దేశాన్ని కలచవేస్తా ఉంది. కరోనాతో చనిపోయిందని మీరు అనుకుంటారేమో, ఆ బిడ్డ కరోనాతో చనిపోలేదు. కరోనా ఏమన్న భయంతో చనిపోయాడు. ఎస్, కొద్ది రోజుల క్రితం అతనికి జ్వరం వచ్చింది, దగ్గు ఉంది. వచ్చి టెస్ట్ చేపిస్తే నెగిటివ్ అని వచ్చింది. ట్రీట్మెంట్ మామూలు మెడిసిన్ ఇచ్చారు, వాడుతూ ఉన్నాడు. తగ్గట్లా ఇంకా ఎక్కువతో ఉంది, మరలా వచ్చాడు. ఈసారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరలా శాంపిల్ ఇచ్చాడు. వేచి అయ్యా రిపోర్ట్ వచ్చింది అన్నారు. చెట్టు కింద ఉన్నటువంటి తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా నా వల్ల కావట్లా బాగా నీరసంగా ఉందమ్మా అంటే తల్లి తన బయట చెంగున ఆ బిడ్డకు కప్పేసి ఉంచింది. అలా కప్పేసి ఉంచితే అకస్మాత్తుగా బిడ్డ పడిపోయాడు తల్లి ఒడిలో. అయ్యో బిడ్డ ఏందిరా పడిపోయో పడిపోయో అని చెప్పేసి లేపుతాడు. ఉలుకు పలుకు లేదు. అయ్యా నా బిడ్డ పడిపోయాడు, అయ్యా నా బిడ్డ పడిపోయాడు అని చెప్పేసి చుట్టుపక్కల అనిపిస్తే డాక్టర్లు చూసి, అమ్మా నీ బిడ్డ లేడమ్మా చనిపోయాడమ్మా అని చెప్పారు. అయ్యో ఎందుకయ్యా నా బిడ్డ చనిపోయింది, ఏదో రోగం అన్నారు మాయదార రోగం అదే అయ్యా అంటే, అమ్మా లేదమ్మా అది నీ బిడ్డకు నెగిటివ్ అమ్మ, ఇదిగో ఇప్పుడే రిపోర్ట్ వచ్చిందని చెప్పారు. కానీ ఆ బిడ్డ చనిపోయాడు భయంతోనే అని నాకైతే అనిపిస్తూ ఉంది. జ్వరం వచ్చి అంత నీరసమైనా సరే చనిపోవడానికి ఆస్కారం లేదు. ఇదంతా జరిగింది నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం బోర్గాం గ్రామానికి సంబంధించి. బోర్గాం గ్రామం చెందినటువంటి అశోక్కి కొద్ది రోజుల క్రితం జ్వరం, దగ్గు, టెస్ట్ చేయించాడు కోవిడ్ నెగిటివ్. మరల రిపీట్ అవుతుంటే వాళ్ళ అమ్మని తీసుకుని రేంజల్ మండల కేంద్రానికి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు, శాంపిల్ ఇచ్చాడు, చెట్టు కింద కూర్చున్నాడు. అలా తల్లి ఒడిలో కన్ను మూశాడు. అలా తల్లి పేరు అశోక్, తల్లి పేరు గంగమ్మ. నిజంగా నాకు ఈ దృశ్యం చూసి చాలా బాధేసిందండి. ఈ వీడియో ఇవ్వడానికి రీజన్ ఒక్కటే, ప్లీజ్ అండి భయపడవద్దు. దీని అమ్మ జీవితం పోతే పోయింది ఒకేసారి, భయం ఎందుకు, ధైర్యం ఉండండి. లాస్ట్ శ్వాస ఉన్నంత వరకు, చివరి శ్వాస ఉన్నంత వరకు బ్రతకడానికి ట్రై చేయండి, బతికేస్తారు. భయపడతా ఉంటే ఎలాగండి, సిన్సియర్ రిక్వెస్ట్ అండి, భయపడకండి ప్లీజ్. చేతులారా అంత పెద్ద వయసుండి తల్లిదండ్రులే ధైర్యంగా ఉంటా ఉంటే, కుర్రోళ్ళు అయ్యి ఉండి మీరు భయపడతా ఉంటే ఎలా అండి చెప్పండి. మీరు ఉండాలండి, ధైర్యం ఉండాలా, తల్లిదండ్రులకు అండగా ఉండాలా. చెట్టు అంత ఎదిగిన మీరే ఈ రకం భయపడిపోయి చనిపోతే రేపు ఆ ముసలి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి. ప్లీజ్ అండి భయపడద్దు, ధైర్యంగా ఉండండి. కరోనాని ఏం కాదు ఎదిరించవచ్చండి. చనిపోతున్న వాళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే సింప్టమ్స్ తెలుసుకోలేక ఏంటన్నా క్రానిక్ డిసీజ్ ఉండి ఇలా చనిపోతున్న వాళ్ళు అంతే. మరికొంతమంది వాళ్ళకి సింప్టమ్స్ ఉన్నా సరే నెగ్లెక్ట్ చేసి అలా చనిపోతున్న వాళ్ళు. మిగతా చాలామంది భయంతో చనిపోతున్నారని చెప్పేసి అర్థమవుతోంది ఈ మధ్య చూస్తూ ఉంటే. దయచేసి భయం వద్దు. నిమిషాల నుంచి ఇదే చెప్తున్నా, భయం వద్దు భయం వద్దు అని. ఇంకా 10 నిమిషాలని నేను చెప్తూనే ఉంటాను. ఎందుకంటే భయపడుతున్న వాళ్ళ సంఖ్య మంచి పెరిగిపోతా ఉంది. ప్లీజ్ భయంగా వద్దు, ధైర్యంగా ఉండండి. చివరి శ్వాస వరకు ధైర్యంగా ఉండండి. మనిషిగా పుట్టాం పిరికితనంతో బ్రతకడానిక, మనిషిగా పుట్టింది ధైర్యంగా బ్రతకడానికి. క్రూర మృగాలున్నటువంటి అడవుల్లో ఆది మానవులుగా పుట్టి ఆ తర్వాత ఇదిగో నాగరిక సమాజంలోకి మనం వచ్చాం. భయపడుతూ ఉండటానిక, ధైర్యంగా బ్రతకటానికి ధైర్యంగా ఉండండి. ఇట్స్ మై రిక్వెస్ట్.